హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాడీ ఎంటర్టైన్మెంట్. గృహ జ్యోతి పథకంలో మీరు ఎలిజిబుల్ అయ్యి ఫ్రీ కరెంటు బిల్లు స్కీమ్ అనేది మీకు వర్తిస్తున్నా సరే కొన్ని సందర్భాలలో మీరు కరెంటు బిల్లు కట్టాల్సి వస్తుంది. సో అది ఎట్లాంటి సందర్భాలలో కరెంటు బిల్లు కట్టాల్సి వస్తుంది, అట్లాంటి సిచ్యువేషన్స్ మనకు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనేది కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు మనకు గృహజ్యోతి స్కీమ్ ద్వారా 200 యూనిట్ల వరకు కరెంటు వాడుకున్నట్లయితే మనకు కరెంటు బిల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదు. జీరో కరెంట్ బిల్ అయితే మనకి ఇవ్వటం జరుగుతుంది. ఆ విధంగా కాకుండా 200 యూనిట్ల కంటే ఒక్క యూనిట్ కూడా మీరు ఎక్కువ వాడుకున్నా సరే, అంటే 201 యూనిట్ అయినా సరే, మీరు 201 యూనిట్లకు ఎంతైతే కరెంటు బిల్లు వస్తుందో అంత అమౌంట్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చాలామంది ఏమనుకుంటారు అనంటే 200 యూనిట్ల వరకు ఫ్రీయే కదా, 200 యూనిట్ల కంటే ఎక్కువ వాడుకున్న దానికి మాత్రమే డబ్బులు కట్టాల్సి వస్తుంది కావచ్చు, 200 యూనిట్లు ఎట్లాగూ ఫ్రీ అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లుగా మీరు కరెంటు వాడుకున్నట్లయితే మీరు మొత్తం వచ్చినటువంటి యూనిట్స్కు మీరు డబ్బులు ఖచ్చితంగా కట్టాల్సి ఉంటుంది. సో కాబట్టి మీరు 200 యూనిట్ల లోపు మాత్రమే కరెంటు బిల్లు కాల్చుకున్నట్లయితే, కరెంటు బిల్లు వాడుకున్నట్లయితేనే మీకు కరెంటు బిల్లు అనేది రాదు, ఈ స్కీమ్ అనేది వర్తించడం జరుగుతుంది. సో ఆ విధంగా కాకుండా 200 కంటే ఒక్క యూనిట్ ఎక్కువ కాల్చుకున్నా సరే మీరైతే మొత్తం 201 యూనిట్లకు కరెంటు బిల్లు అయితే కట్టాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది మీకు అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.